సాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా మద్యం మీద వచ్చే ఆదాయం చాలా ముఖ్యం లాక్డౌన్ సమయంలోనూ మద్యం షాపులు అందుకే ఓపెన్ చేస్తున్నారన్నది జగమెరిగిన సత్యం మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే చాలా వరకు రాష్ట్రాలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి ఇక సమ్మర్ వచ్చిందంటే మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయి మండు వేసవిలో చల్లగా తాగేందుకు మందుబాబులు ఉత్సాహపడతారు దీంతో ఆదాయం కూడా అదే రేంజ్లో ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి షాపుల సంఖ్య తగ్గించడమో కర్ఫ్యూ ప్రభావమో తెలియదు కానీ రికార్డు స్థాయిలో అమ్మకాలు పడిపోయాయి కర్ఫ్యూ కారణంగా మద్యం దుకాణాల సమయాలను తగ్గించడంతో ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో అమ్మకాలు బాగా తగ్గాయి ఏప్రిల్ ఒకటి నుంచి ఇరవై మూడు వరకు రాష్ట్రంలో బీరు లిక్కర్ కలిపి మొత్తం ఇరవై ఒక్క లక్షల ముప్పై ఒక్క వేల ఐదు వందల యాభై ఎనిమిది కేసుల విక్రయాలు జరిగాయి అదే మే నెలలో చూస్తే ఒకటవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు పదహారు లక్షల డెబ్భై నాలుగు వేల మూడు వందల నలభై మూడు కేసులే అమ్ముడయ్యాయి తద్వారా మద్యం అమ్మకాలు ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఐదు శాతం మేర తగ్గినట్లు తేలింది వేసవి కాలం వస్తే బీర్ల అమ్మకాలు భారీగా పెరుగుతాయి కానీ ఈసారి మాత్రం ఆ జోరు లేదు గతంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు బాగా పడిపోయాయి ఏప్రిల్ ఒకటి నుంచి ముప్పై వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు బార్లలో కలిపి రోజుకు సగటున ఇరవై ఎనిమిది వేల నూట ఎనభై నాలుగు కేసులు విక్రయించగా మే నెలలో కర్ఫ్యూ అమలైన ఐదవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు రోజుకు సగటున కేవలం పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కేసులే విక్రయించారు దీంతో బీరు అమ్మకాల్లో యాభై రెండు పాయింట్ మూడు ఏడు శాతం తగ్గుదల నమోదైనట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు బ్రాందీ విస్కీ వంటి లిక్కర్ అమ్మకాలు కూడా బాగా తగ్గాయి ఏప్రిల్ ఒకటి నుంచి ముప్పై వరకు మద్యం దుకాణాలు బార్లలో కలిపి రోజుకు సగటున అరవై మూడు వేల నాలుగు వందల యాభై ఐదు కేసుల లిక్కర్ విక్రయించగా మే నెలలో ఐదు నుంచి ఇరవై మూడవ తేదీ వరకు రోజుకు సగటున యాభై ఆరు వేల ఆరు వందల అరవై ఐదు కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి లిక్కర్ అమ్మకాలు పది పాయింట్ ఏడు సున్నా శాతం తగ్గినట్లు అధికారులు వెల్లడించారు ఇక ఈ నెలలో మద్యంపై వచ్చే ఆదాయం కూడా బాగా తగ్గింది ఏప్రిల్లో ఒకటి నుంచి ఇరవై మూడు వరకు మద్యం అమ్మకాలతో ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు ఆదాయం వచ్చింది అదే మే నెలలో అయితే ఒకటవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఒక వెయ్యి మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఒకటి ఏడు కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం అమ్మకాల తగ్గుదలను పెద్దగా పట్టించుకునే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి